ఈరోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ సార్ శరత్ సార్ గారు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మన డ్రింకింగ్ వాటర్, ఈ సమ్మర్ సీజన్లో డ్రింకింగ్ వాటర్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్లో సో ప్రిపేర్నెస్, అదేవిధంగా యాక్షన్ ప్లాను, సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, సో ప్రజెంట్ సిచ్యువేషన్ అదంతా కూడా సో మనకి రివ్యూ చేయడానికి ఈరోజు మన జిల్లాకి విచ్చేయడం జరిగింది. సార్ ఈరోజు మనకి సార్ ఈ డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ గురించి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ప్రతి మండలం కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ అని మండల స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మనకి మున్సిపాలిటీస్లో మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారు సార్. మనకి గ్రామ పంచాయతీలో ఎవరైతే జీపీ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో సేమ్ ఆఫీసర్స్ మనకి ప్రతి విలేజ్లో కూడా ఆ డ్రింకింగ్ వాటర్ సప్లై సిచ్యువేషన్ ఎలా విత్ పంచాయత్ సెక్రటరీ మానిటర్ చేయడానికి, అదేవిధంగా మనకి రూరల్ ఏరియాలో కూడా ఈచ్ వార్డుకి కూడా మనకి వార్డ్ లెవెల్ 3-4 వార్డ్స్కి క్లస్టర్గా వార్డ్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది సార్. సో డ్రింకింగ్ వాటర్ అనేది డైలీ రివ్యూ చేస్తూ ఉన్నాం సార్. మనకి మెయిన్ 2 సెగ్మెంట్స్ నుంచి వాటర్ వస్తూ ఉంది, సో ఎస్ఆర్ఎస్పి అండ్ మనకి బాక్స్వాడా సెగ్మెంట్ కూడా డైలీ హ్యాబిటేషన్స్కి వాటర్ సప్లై, అదేవిధంగా క్రిటికల్ హ్యాబిటేషన్స్ కూడా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. సో ఇఫ్ యూ పర్మిట్ సార్, ఏసీఎల్బి గారు డీటెయిల్స్. We have ఇప్పుడు 33 మండల్స్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ 530 జీపీస్, 792 హ్యాబిటేషన్స్లో వీ హ్యావ్ మిషన్ భాగీరత హ్యాబిటేషన్స్. దాంట్లో సార్ ఎస్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ వీ హ్యావ్ అపాయింటెడ్ స్పెషల్ ఆఫీసర్, మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ ఫర్ ఈచ్ మండల్ డ్రింకింగ్ వాటర్ సప్లై మానిటర్ చేయడానికి. జీపీ వైజ్ మానిటరింగ్ ఆఫీసర్ ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఉన్నారు, ఇది బాధ్యత ఇవ్వడం జరిగింది. అట్లాగే వార్డ్స్లో కూడా వార్డ్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ సర్ 11 హ్యాబిటేషన్స్ వేర్ నో ఎంబీ వాటర్ సప్లై ఈస్ దేర్ బికాస్ ఆఫ్ దీస్ హ్యాబిటేషన్స్ ఇనిషియల్లీ వెర్ ప్లాన్డ్ టు బి సబ్మర్జ్డ్ అండర్ మంచి యొక్క రిజర్వాయర్. సో ఇనిషియల్ స్టార్టింగ్ నుండి అక్కడ దెర్ వాజ్ నో సప్లై. సో వీఆర్ బ్యాకింగ్ ఆన్ ఇప్పుడు గవర్నమెంట్ బోర్వెల్స్, జీపీ బోర్వెల్స్ నుండి వీఆర్ సప్లైయింగ్ ద వాటర్ టు దీస్ హ్యాబిటేషన్. అట్లాగే సార్ 10 హ్యాబిటేషన్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ వేర్ దేర్ ఆర్ నో ఆర్డబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ బోర్వెల్స్ అండ్ పంప్స్. అక్కడ కూడా దిస్ ప్రైవేట్ బోర్వెల్స్, అగ్రికల్చర్ బోర్వెల్స్ హైర్ చేయడం జరిగింది. అండ్ బోర్వెల్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, జస్ట్ లైక్ ఇన్ 10 హ్యాబిటేషన్స్. టోటల్ 37 క్రిటికల్ హ్యాబిటేషన్స్. దీంతో పాటు సార్ వీ హ్యావ్ టోటల్ ఓహెచ్ఎస్ఆర్ దెర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్డబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది బోర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద డ్రింకింగ్ వాటర్ సంబంధించి వర్క్స్ శాంక్షన్. సో వీ హ్యాడ్ రెండు కేటగిరీస్ కలిపి 484 వర్క్స్ ఫర్ శాంక్షన్ అండ్ దాంట్లో 306 13,650 సార్ ఇంట్రా నెట్ రిపేర్ వర్క్స్ పెడతాయి. అక్కడ కూడా యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ 12,000. మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు కార్పొరేషన్ కోసం రిస్పాన్సిబుల్ కార్పొరేషన్ సార్. వీ హ్యావ్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ 98 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఆఫ్ 4.5 lakh. అండ్ ఎగ్జిస్టింగ్ సోర్సెస్ సార్ అలీసాగర్ అండ్ మాసాని ట్యాంక్ సార్, త్రూ విచ్ విల్ హ్యావ్ ఏ రెగ్యులర్ సప్లై ఆఫ్ 0.5 TMC. సో త్రూ విచ్ దేర్ ఇస్ ఎ ట్రీట్మెంట్ కెపాసిటీ ప్లాంట్స్ విచ్ విల్ బీ ఏబుల్ టు సప్లై 47 ML సార్, లైక్ 110 liter పర్ పర్సన్ పర్ డే. డిస్ట్రిబ్యూషన్ వీ హ్యావ్ 33 మేజర్ ELSS అండ్ ఆల్సో 55 మైనర్ ELSS ఇన్ అక్రాస్ 9 మెచర్ జీపీస్. సో దెర్ ఇస్ నో ఇష్యూ ఫ్రమ్ దాట్ ఏరియా ఆల్సో సార్. సో కమింగ్ టు ద డిస్ట్రిబ్యూషన్ సైడ్, వీ హ్యావ్ మెయిన్ డివిజన్ వైజ్ యాక్షన్ ప్లాన్ అండ్ వీ స్టార్టెడ్ చెకింగ్ హౌ మెనీ పవర్ బోర్స్ అండ్ హ్యాండ్ బోర్స్ వర్ దేర్ ఫ్రమ్ ఈచ్ డివిజన్ అండ్ ఇఫ్ దర్ ఆర్ ఎనీ రిపేరబుల్ బోర్స్ ఆల్ హ్యావ్ బీన్ రిపేర్డ్ ఎక్సెప్ట్ 20 బోర్స్ దే ఆర్ ఆల్సో ఇన్ ద కోర్స్ ఆఫ్ గెటింగ్ రిపేర్డ్.
And wherever there are, even boards are not getting functional, like whenever there are, the boards are getting defunct, we are planning through tankers, sir. We have 15 more tankers, so we prepare. ప్రజెక్ట్ పాపులేషన్ సార్ 82,734 సెన్సస్ ప్రకారం సార్ మన యొక్క మున్సిపాలిటీకి మేజర్ సోర్స్ సార్ బెల్లార్ రిజర్వాయర్ ఉంది సార్ దాంట్లో మనం నిజాం సాగర్ నుంచి వాటర్ దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం సార్ అక్కడ నుంచి మనం 12 MLD డైలీ డ్రా చేస్తున్నాం సార్ అంతేకాకుండా మిషన్ ప్రగత నుండి 3 MLD టోటల్ 15 MLD సార్ ఇది మనకి కౌంటీ సఫిషియంట్ వాటర్ రిజర్వ్ ఇది మిషన్ బయట వాళ్ళ నుంచి సప్లై ఉంది సార్ అక్కడ ఒక కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది సార్ వాళ్ళకి వాళ్ళు సింగిల్ ఫిల్లింగ్ ఇస్తున్నారు సార్ 1.5 మనకు మధ్య విలేజెస్ మాత్రమే సార్ 3 మధ్య విలేజెస్ మాత్రమే టౌన్ వచ్చేసి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ పెట్టాం నాట్ ఓన్లీ ఫర్ ది ఆర్మూర్ మున్సిపాలిటీ బట్ ఆల్సో ఫర్ అదర్స్ గోధన్ కానీ అండ్ ఆల్సో కార్పొరేషన్ కానీ నార్మల్గా మా ఎక్స్పీరియన్స్లో ఏమైనా అనుకో రాజీవ్ ఆల్సో నోస్ మాకు అక్కడ నీళ్ళు వస్తాయని మిషన్ పైన అంటారు ఫోర్స్ కానీ ఇక్కడ మున్సిపాలిటీలో ఎందుకంటే నీళ్ళు ఇవ్వలేదంటే మాకు ఇంత రాలేదు సార్ వాళ్ళు ఏదో చేస్తున్నారని కాబట్టి అది ఎన్ష్యూర్ చేయండి మొదట ఈ సేస్ సంఫిగర్ యూ సేస్ సంఫిగర్ అండ్ అల్టిమేట్లీ పీపుల్ సఫర్ దట్ షుడ్ నాట్ హ్యాపన్ Once you confirm that this much of issue and you have to ensure that that will be distributed to the through distribution effort. All 37 watts same time? Same time. Yes, sir. Can you ensure that Palani, 1st to 5th watt, its time is 7 to 7.45? మీకు డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ఉంటాయి కదా సో దానికి ఇంపోర్ట్ 7:45 to 8:30 లెట్ ది పీపుల్ అవే ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ యువర్ వాటర్ టు కమ్ అట్లా ఏమైనా మీరు పెట్టారు అదే సార్ వాళ్ళు ఉండాలి అంటే వాళ్ళకి తెలుసు ఆపరేటర్స్ తెలుసు కదా కమిషనర్ కి మీకు తెలియదు 1.8 MLD వాటర్ ఉంది సపరేట్ కౌన్స్ అండ్ పర్ క్యాపిటల్ డిమాండ్ ఇస్ 1113.74 ఎలక్ట్రిసిటీ సార్ డైలీ వీఆర్ ప్రొవైడింగ్ వాటర్ అండ్ టౌన్ ఇన్ టౌన్ వీ హావ్ 9 OHS సార్ సార్ డిఫరెంట్ లొకేషన్స్ ట్యాంకర్ అండ్ వీ హావ్ 1 మున్సిపల్ ట్యాంకర్ సార్ 792 హైబ్రేషన్ సార్ 259 హైబ్రేషన్స్ సింగూర్ చుక్క సెగ్మెంట్ సింగూర్ సోర్స్ సార్ అక్కడ డిస్కవర్ అవుతుంది సార్ రిమైనింగ్ 5 ఫ్రమ్ ఎస్ఆర్ఎస్ సార్ ఇది రిజర్వాయర్ పాల్గొనలో ఉంది సార్ ఏదైనా చిన్న చిన్న లీకేజెస్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ సో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ థ్యాంక్ యూ అండ్ అప్రిషియేట్ ఫర్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ టేకింగ్ కొన్ని టు సజెస్ట్ సర్టెన్ థింగ్స్ టు హ్యావ్ ఎ కాంప్రహెన్సివ్ నెట్వర్క్ అండ్ సో దాట్ నోబడీ కెన్ పిన్ పాయింట్ అస్ దట్ మనం వీ హావ్ నాట్ టేకెన్ ఎనీ స్టెప్స్ ఇన్ దిస్ రిగార్డ్ సో ఆల్రెడీ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని మండల స్పెషల్ ఆఫీసర్గా పెట్టమని చెప్పాం సో ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇష్యూడ్ ప్రొసీడింగ్స్ అని చెప్పారు ఐ వెరీ హ్యాపీ సిమిలర్లీ మండల్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా దెర్ ఇస్ ఏ ఎంఆర్ఓ దెర్ ఇస్ ఏ ఎంపీడిఓ దెర్ ఇస్ ఏ ఎంపీఓ వాళ్ళకి క్లస్టర్ ఆఫ్ గ్రామ పంచాయత్స్ పెట్టి క్లస్టర్ ఆఫీసర్స్గా యూ హావ్ టు డిజైన్ so that the micro level vallu suppose there are 6 DPs aa 6 DP secretaries tho oka chinna whatsapp group create chestuntaru leyapothe
ఆ సిక్స్ సిటీస్ గ్రూప్ కాల్ చేసుకుంటారు, ఏంటంటే మన సిచ్యువేషన్ ఏంటనేది అడుగు దాటికి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ విల్ ఓన్లీ ఫోర్సింగ్ ఆన్ ఎంపీడీ. ఎంపీడీఓ కెన్ బి ఓవరాల్ కోఆర్డినేటర్ బట్ వాట్ ఈస్ ది ఎంఆర్ఓ ఆల్సో కెన్ డూ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎంపీఓ ఆల్సో కెన్ డూ. సో కాబట్టి ఈ విధంగా ఒక ముగ్గురు ఆఫీసర్స్ ని క్లస్టర్ లెవెల్ గా డివైడ్ చేసి క్లస్టర్ ఆఫీసర్ పెడితే బాగుంటుంది మై సజెషన్. అండ్ మున్సిపల్ కమిషనర్ డెఫినెట్లీ విల్ బి దేర్ ఫర్ మున్సిపాలిటీ అండ్ విల్ బి విత్ ది వార్డ్ ఆఫీసర్స్. సో వార్డ్ ఆఫీసర్స్ కూడా నాలుగైదు వార్డ్స్ కి వార్డ్ ఆఫీసర్ ఉండుంటారు. సో వాళ్ళని కూడా మీరు క్లస్టర్ ఆఫీసర్ గా డిజెక్ట్ చేసి మున్సిపాలిటీ కూడా వీ హావ్ టు మానిటర్. సిమిలర్లీ మున్సిపల్ కార్పొరేషన్ దెన్ మీటింగ్స్ అట్ మండల్ లెవెల్ ఆల్రెడీ చెప్పారు, డైలీ చేస్తున్నారన్న వెరీ హ్యాపీ. బట్ మేక్ షూర్ దట్ ఎవ్రీ మండే ఆర్ వన్ డెడికేటెడ్ వన్ డే అవర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ షెల్ గో టు ది మండల్ సిట్ దేర్ అండ్ టాక్ టు ది క్లస్టర్ ఆఫీసర్స్ అండ్ అసెస్ ది సిచ్యువేషన్. దెన్ ఎనీ ప్రపోజల్ ఆఫ్ ఎమినేట్స్ ఆన్ ది మండే, సపోజ్ హైరింగ్ ఆఫ్ బోర్వెల్ పర్మిషన్ కావాలి, అడిషనల్ ట్యాంకర్ కి పర్మిషన్ కావాలి, ఆర్ అడిషనల్ పైప్ లైన్స్ పర్మిషన్ కావాలి, ఆర్ ఎనీ వర్క్స్ విచ్ ఆర్ పెండింగ్ అబ్స్ట్రక్టెడ్ బై సమ్వన్, అలాంటివి మీరు ఒక వీక్ లో డివిజన్ లెవెల్ కానీ లేకపోతే అడిషనల్ కలెక్టర్ లెవెల్లో కానీ మీరు కూర్చొని మండే అయిపోతుంది ఆర్ విత్ ఇన్ 2-3 డేస్ లో మరి అడిషనల్ కలెక్టర్ లెవెల్లో కానీ లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ హ్యాస్ టు బ్రింగ్ అలాంటి ఈ ఆర్డర్ బేస్ ఆ ప్రపోజల్ తీసుకొచ్చి ఇన్స్టెంట్ డిసిషన్స్ మీ లెవెల్లో తీసుకోవాలి. ఐదర్ ఎట్ ఆర్డీఓ లెవెల్ ఆర్ ఎట్ కాన్స్టిట్యూషన్ వాట్ ఎవర్ కలెక్టర్ థింగ్స్ ఫిట్ దే కెన్ టేక్ ఇన్స్టెంట్ డిసిషన్. అంటే ఈ రోజు వాటర్ ప్రాబ్లం వచ్చింది, వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు కలెక్టర్ పర్మిషన్ రాలేదు, స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ రాలేదు, షుడ్ నాట్ వెయిట్ ఫర్ దట్. యూ హావ్ టు ఇమ్మీడియట్లీ ప్రెసెంట్ ది యాక్షన్ అండ్ సీ దట్ ది వాటర్ ఈస్ ప్రొవైడెడ్ త్రూ ట్యాంకర్ ఆర్ హైరింగ్ ఆఫ్ బోర్వెల్. ఇఫ్ హైరింగ్ ఆఫ్ బోర్వెల్ ఇఫ్ హావ్ కరెక్టెడ్ అండర్ సెక్షన్ 145 CRPS ఆల్సో టేక్ ఓవర్ ది ల్యాండ్ పొజిషన్ అండ్ ప్రొవైడెడ్ అండ్ పేమెంట్ చేసి చేంజ్ వాళ్ళకి అన్యాయం చేసే అవసరం లేదు. సో ఆ విధంగా హైరింగ్ ఆఫ్ బోర్వెల్ కానీ లేకపోతే ది అడిషనల్ ట్యాక్స్ ఎంగేజ్మెంట్ వేరేవర్ ఇట్ ఈస్ దే ప్లీజ్ సీ దట్ అవి ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకునే విధంగా ఉండాలి. నో వన్ షుడ్ సఫర్ విత్ ఎనీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్. సో అది ఇన్స్టెంట్ డిసిషన్ కమిటీ కూడా ఒకటి పెడితే బాగుంటుంది. దెన్ సిమిలర్లీ ఏ డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ఎట్ కలెక్టరేట్ లెవెల్లో ఒక మంచి ఆఫీసర్స్ని పెట్టేసి ఆ టైమింగ్ పెట్టేసి డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ఎట్ కలెక్టరేట్ అండ్ ది ఎంపీడిఓ లెవెల్. సో అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు డీపీఓ గారు ఏదో చెప్పారో ఆ హ్యాండ్ బోర్ ఇన్ఫర్మేషన్ కానీ హ్యాండ్ బోర్ మెకానిక్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఆ వాళ్ళు పంచాయత్ సెక్రటరీస్తో మాట్లాడడం కానీ క్లస్టర్ ఆఫీస్తో మాట్లాడకపోతే ఏం సిచ్యువేషన్ అక్కడ తెలుస్తుంది. సిమిలర్లీ మన దగ్గర ఎవ్రీ వన్ హ్యాస్ టు గివ్ ఏ రిపోర్ట్ వాళ్ళని అంకిత్ చెప్పారు, అడిషనల్ కలెక్టర్ గారు ఎవ్రీ డే దే ఆర్ గెటింగ్ రిపోర్ట్ అండ్ సో సమ్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ సీ అండ్ సెండ్ టు మీ. సో ఈ మానిటరింగ్ సెల్స్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ విల్ సీ దట్ దే ఆర్ ఫంక్షనల్ ఫర్ ఎంటైర్ 3 to 4 months. సో ఇప్పటి నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై 24th వరకు మరి ఖచ్చితంగా ఇవి పనిచేయవలసిందే. క్రూషియల్ టైం నౌ ఇస్ మరి ఏ ఒక్క టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అఫీషియల్స్. సో ఎన్నో మీరు ఒక సర్పంచ్ చెప్పారు, ఇంకొక చెప్పారు, ఇప్పుడు ఏమో నో పొలిటికల్ ఫంక్షనరీ షాల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ అండ్ వీ హావ్ టు రెస్పాండ్. అంటే అరే ఎలక్షన్ టైంలో కూడా ఆఫీసర్స్ ఏం ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకున్నారు అనేది రావాలి, కానీ అరే వీళ్ళకి వచ్చేసింది స్పెషల్ ఆఫీసర్ అయింది కానీ ఏం పని చేయలేదు అని రాకూడదు. సో అది మానిటరింగ్ సెల్స్ ఒకటి చేయండి అండ్ డైలీ రిపోర్ట్ టు కలెక్టర్ కూడా ఒకటి చేయండి. డైలీ రిపోర్ట్ టు కలెక్టర్ అది సేమ్ మీ దగ్గర నుంచి ఏమొస్తుందో నాకు కూడా అదే విధంగా చూడండి. సో డిస్ట్రిక్ట్ రూరల్ ఆర్ అర్బన్, సో నంబర్ ఆఫ్ నేమ్ నంబర్ ఆఫ్ మండల్స్ అండ్ యుఎల్బీస్, సో జీపీస్ అండ్ వార్డ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ టోటల్ నంబర్ ఆఫ్ హ్యాబిటేషన్స్ ఎన్ని నివాస ప్రాంతాలు ఉన్నాయి ఇంక్లూడింగ్ జీపీ హ్యాబిటేషన్, దీంట్లో డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఏంటి. సో టోటల్ బల్క్ వాటర్ సప్లై ప్లస్ జీపీ సోర్స్ ప్లస్ దెన్ ఎక్స్క్లూజివ్ జీపీ సోర్స్ అండ్ హైరింగ్ ఆఫ్ బోర్వెల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఒక 5 కాలమ్స్ తోటి డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ మీరు అసెస్ చేయగలిగితే ఫాలో ఇంటర్నల్ థింగ్ ఇఫ్ సంబడి ఆస్ సో దిస్ ఈస్ ది థింగ్ వాట్ వీఆర్ డూయింగ్ అని చెప్పడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా జీపీ హ్యాండ్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి, పంప్ సెట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎంత, దానికి రిపేర్ సోఫా ఎన్ని చేశారు,
వాట్ ఈస్ ది కాస్ట్? లేదు సపోజ్ ఏం చేశారా ఇంకొకరు అంటే, అరే బాబు ఇన్ని హ్యాండ్ వాష్ చేసినాం, ఇన్ని పంప్ సెట్స్ రిపేర్ చేసినాం, ఇంత కాస్ట్ ఎక్స్పెండిచర్ ఇంత చేశాం అని, అండ్ దానికి ఫంక్షనింగ్ ఏమి టోటల్గా ఇంకా టు బి రిపేర్డ్ అని ఇలా స్మాల్ ఫార్మేట్ మనం చేయగలిగితే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఎట్ ఆల్ లెవెల్స్. సో అది మనం మీ దగ్గర నుంచి ఆ విధంగా మానిటర్ చేయాలి. సేమ్ కాలం సేమ్ రిపోర్ట్ షుడ్ కమ్ టు ది డిస్ట్రిక్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కూడా స్పెషల్ ఆఫీసర్ మీదలో పీల్కమ్. దాని కింద ఎనీ నోట్ అని పెట్టేసి ఎనీ యాక్షన్స్ టు బి టేకెన్, ఎనీ ప్రపోజల్స్ ఆర్ పెండింగ్ ఎట్ గవర్నమెంట్ లెవెల్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లీజ్ మెన్షన్ వితౌట్ ఎనీ హెసిటేషన్. సపోజ్ ఇట్ ఇస్